हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। फ्रेंड्स, मीलो एवरैना ना चैनल नी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते मात्रम सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कनटुवंटि बेल सिंबल नी ऑल तो प्रेस चेसेसेंडी। इला चेसारंटे नेनु चेसे प्रति लेटेस्ट वीडियो अनेदी मीकु नोटिफिकेशन रूपंलो वस्तुंदन्नमाट। सो तद्वारा मरिन्नि वीडियोस चूसेदानिकि अवकाशं अनेदि उंटुंदि फ्रेंड्स। सो फ्रेंड्स, लेट चेयकुंडा मनं विवरालोकि वेल्दां। फ्रेंड्स, एपी 10th क्लास मरियु इंटर्मीडियट एग्जामिनेशन्स अनेदि राष्ट्र ప్రభుత్వం నిర్వహించి తీరుతామని కరాకండిగా చెప్తున్న తరుణంలో ఇవాళ హైకోర్టు కేఏపాల్ మరియు ఇతర రాజకీయ ప్రముఖులు పిటిషన్ వేశారన్నమాట. సో ఆ పిటిషన్పై విచారణ జరుగుతూ ఉంది. సో ఈ తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కీలక ప్రకటన అనేది చేసింది ఫ్రెండ్స్. అదేంటంటే, ఎగ్జామ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోము, ఇవి ఖచ్చితంగా నిర్వహించి తీరుతామనేసి కోవిడ్ నియమ నిబంధనలను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎగ్జామ్స్ మాత్రం ఎట్టి పరిస్థితులను ఆపబోమనేసి కరాకండిగా చెప్తుంది ఫ్రెండ్స్. మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమవుతాయని విద్యాశాఖ మంత్రి సురేష్ గారు స్పష్టం చేశారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ మే 19 వరకు పరీక్షలు పూర్తి చేస్తామన్నారు. మొదటి రెండో ఏడాది వారికి రోజు వీడ్చి రోజు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఇంటర్ ఎగ్జామ్స్ కోసం 1452 సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే సెంటర్ల వద్ద మెడికల్ వ్యాన్లు, అలాగే థర్మల్ స్కానర్లు, మాస్కులు అందుబాటులో ఉంచుతామని వివరించారు. సో అంటే కోవిడ్ నియమ నిబంధనలను పాటిస్తూ, అలాగే కరోనా లక్షణాలు ఉన్నటువంటి విద్యార్థులని ప్రత్యేకంగా ఐసోలేషన్ గదులు అనేది వాళ్ళ కోసం ఏర్పాటు చేసి అక్కడ ఉండేటువంటి ఇన్విజిలేటర్లకి పీపీఈ కిట్లతో సహా అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టి ఈ ఎగ్జామ్స్ అనేది అందరికీ కండక్ట్ చేసి నిర్వహించి తీరుతామని ఆదిమూలపు సురేష్ గారు అయితే వివరించడం జరిగింది ఫ్రెండ్స్.